బుల్జెన్లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. వివేక హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా పడింది. వివేక కేసులో నిందితుడు దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేస్తూ సహ నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డి ఎంవి కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ కూడా వాదనలు జరిగాయి. ఈ కేసులో చార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. వివేక హత్య కేసు చార్జ్ షీట్ ని సిబిఐ వెనక్కి ఇచ్చిందని నిందితుల తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సాంకేతిక అంశాలను సరిదిద్ది మళ్లీ సమర్పించామని సిబిఐ తరపు లాయర్లు హైకోర్టుకి తెలిపారు. దీంతో పిటిషన్పై విచారణని ఈ నెల 20వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కుమార్ చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్నాం వైఎస్ వివేక హత్య కేసులో పిటిషన్ దాఖలు చేశారు, దీనికి సంబంధించి ఈ నెల 20వ తేదీకి హైకోర్టు గడువిచ్చినట్లుగా చూస్తున్నాం, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ జమీమా. వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి హైకోర్టులో అయితే ఈ రోజు విచారణ చేపట్టారు. మొత్తానికి వైఎస్ భాస్కర్ రెడ్డి ఎంవి కృష్ణారెడ్డి పిటిషన్ పై అయితే ఈ రోజు హైకోర్టు అయితే విచారణ కొనసాగింది. దస్తగిరి అప్రూవర్ గా మారడానికి సవాల్ చేసిన భాస్కర్ రెడ్డి ఎంవి కృష్ణారెడ్డికి సంబంధించిన ఏదైతే పిటిషన్ ఉందో దీన్ని అయితే హైకోర్టు ఈ రోజు విచారించింది. చార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు కదా అని చెప్పి హైకోర్టు అయితే ప్రశ్నించడం జరిగింది. మొత్తానికి వివేక హత్య కేసు చార్జ్ షీట్ ని సిబిఐ కూడా వెనక్కి ఇచ్చిందని కూడా లాయర్లు అయితే తమ వాదనలు అయితే వినిపించడం జరిగింది. సాంకేతిక అంశాల్లో సరిచేసి మళ్ళీ ఆ సిబిఐ ఆ ఏదైతే ఆ పిటిషన్ ఉందో దాన్ని సిబిఐ కోర్టుకి సమర్పించారని చెప్పి కూడా సిబిఐ అయితే వాదనలు అయితే వినిపించింది. మొత్తానికి భాస్కర్ రెడ్డి కృష్ణారెడ్డి పిటిషన్లపై అయితే హైకోర్టు ఈ నెల 20కి అయితే వాయిదా వేయడం జరిగింది. మొత్తానికి ఏదైతే దత్తగిరి అప్రూవ్ గా మారడాన్ని దాన్ని తప్పుపట్టిన భాస్కర్ రెడ్డి ఎంవి కృష్ణారెడ్డికి సంబంధించిన లాయర్లు అయితే పిటిషన్లు అయితే దాఖలు చేయడంతో ఈ రోజు విచారణ అయితే హైకోర్టు చేపట్టింది. మొత్తానికి దీనికి సంబంధించి ఏదైతే పిటిషన్స్ ఉన్నాయో దానికి సిబిఐ కూడా సిబిఐ కోర్టు కూడా ఆ పిటిషన్లు అయితే ఏదైతే చార్జ్ షీట్ సిబిఐ చేసిందో ఆ చార్జ్ షీట్ ను కూడా సిబిఐ కోర్టు వెనక్కి ఇచ్చిందనే కోణంలో అయితే కృష్ణారెడ్డి భాస్కర్ రెడ్డి లాయర్ల తరపు అయితే వాదించడం జరిగింది. కొన్ని సాంకేతిక అంశాలు ఏవైతే ఉన్నాయో దీన్ని సరిచేయడానికి మాత్రమే వెనక్కి తీసుకున్నామని మళ్ళీ దానికి దాని పూర్తి సాంకేతిక సంబంధించిన అంశాలన్నీ దాన్ని అటాచ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తామని చెప్పి కూడా సిబిఐ లాయర్లు అయితే దీనికి సంబంధించి వాదనలు అయితే వినిపించడం జరిగింది. మొత్తానికి ఈ భాస్కర్ రెడ్డి అలాగే కృష్ణారెడ్డి పిటిషన్లపై ఈ నెల వచ్చే 20 తారీఖున హైకోర్టు అయితే వాదన వాయిదా అయితే వేసింది. 20 తారీఖు మళ్ళీ పూర్తిగా విచారణ చేపడతామని చెప్పి కూడా హైకోర్టు అయితే ఆదేశం జారీ చేసింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.